శుభోదయం. సర్వశక్తిమంతుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు నిశ్చయంగా ఈ దినమంతయు మీకు తోడై ఉండనుగాక, నిశ్చయంగా మిమ్మను ఆశీర్వదించునుగాక. షాలోం. ఈ దిన వాక్యం ధ్యానం కొరకు పరమగీతము 8వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందామా. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాని ముంచివేయజాలవు. దేవుని ప్రేమ నుండి ఈ లోకంలో మనల్ని ఎడబాపేది ఏదీ లేదు. దేవుడు ప్రేమస్వరూపి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో ఈ రీతిగా సెలవేయబడతాంది, దేవుడు ప్రేమస్వరూపి. ఫుట్నోట్లో దేవుడు ప్రేమామయుడు అని రాయబడింది. నిజమే, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ఎంతో ప్రేమిస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు మనల్ని ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవమొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుని యేసుక్రీస్తు ప్రభు మనం నశించిపోకూడదని మన పాపముల విషయమై సిలువలో తన ప్రాణమును అర్పించడం ద్వారా, తన అమూల్యమైన పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తమును కార్చడం ద్వారా మనల్ని మన పాపముల నుండి విమోచించి నిత్యత్వానికి మనల్ని వారసులని చేసినటువంటి ప్రేమ దేవుని యొక్క ప్రేమ. అందుకే పౌలు గారు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నారు, ఏమనంటే మునుపు దూరస్థులమైన మనము క్రీస్తు యేసు రక్తము ద్వారా ఇప్పుడు సమీపస్థులమై ఉన్నాము అని అంటా ఉంటాడు. నిజమే నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ నుండి నిజంగా మనల్ని ఎడబాపేది ఏదీ లేదు. అపొస్తలుడైనటువంటి పౌలు రోమీలకు ఈ రీతిగా సెలవిస్తున్నాడు, ఏవేవి మనల్ని దేవుని ప్రేమ నుండి ఎడబాపలేవు, ఈ లోకంలో ఎటువంటిదైనా సరే. రోమాపత్రిక 8వ అధ్యాయం 38-39 వచనం, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవినవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఈరోజు ఏ విషయంలో నువ్వు దిగులు చెందుతున్నావు? దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అనుకుంటున్నావా? దేవుని ప్రేమకు నువ్వు దూరం అయిపోయావు అనుకుంటున్నావా? దేవుడు నిన్ను చూడట్లేడు అనుకుంటున్నావా? ఆయన పేరు యెహోవా ఈరే. ఆయన సమస్తము చూసుకునేటటువంటి దేవుడు. ఆనాడు అబ్రహాం ఆ యొక్క కొండము దేవుడు చెప్పిన మాటకు తాను విధేయత చూపి తన కన్న కొడుకుని బలివ్వడానికి ఆ యొక్క దేవుడు చెప్పిన ప్రదేశమునకు వెళ్ళినప్పుడు దేవుడు ముందుగానే ఆ యొక్క బలికి ఇస్సాకును బలి ఇవ్వడం దేవునికి ఇష్టం లేదు. అందుకే బదులుగా అక్కడ ఒక గొర్రెపిల్లను దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచి ఉన్నాడు. అందుకే ఆ ప్రాంతమును ఆ కొండ ప్రాంతమును అబ్రహాము దేవునికి యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో ఆయన ప్రేమ నుండి ఎడబాపేది ఏదీ లేదు. నీవు ఏ స్థితిలో ఉన్నా సరే, నీ వారు నీకు దూరమైపోయిన పరిస్థితుల్లో నీవు ఉన్నా సరే, దేవుని ప్రేమ నిన్ను ఎడబాపదు. అంతేకాదు, నీవు కలిగి ఉన్న ఏ తెగులైనా సరే, దేవుడు ప్రేమ నుండి ఆ తెగులు నిన్ను ఎడబాపలేదు. ఈరోజు నీవు కలిగి ఉన్న ఏ కష్టమైనా సరే, ఏ ఇబ్బంది అయినా సరే, అంతేకాదు రాబోవినవైనా సరే, అవి నీకన్నా ఎత్తైనవైనా సరే, మరియు అవి లోతైన అగాధము వంటి సమస్యలైనా సరే, దేవుని ప్రేమ నుండి ఏదీ నిన్ను ఎడబాప నేరదు అని లేఖనం స్పష్టంగా సెలవిస్తుంది. ధైర్యం పొందుకో నా స్నేహితురా, నా సహోదరి. అలాగే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనమును దేవుని ప్రేమింపబద్ధులమై ఉన్నాము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఈ రీతిగా సెలవేయబడతా ఉంది, దేవుని వాక్యమును గైకొనటే ఆయనను ప్రేమించుట, దీని ద్వారా మనము పరిపూర్ణలు మగుచున్నాం అని లేఖన సావిస్తాం. మనమును దేవుని ప్రేమించు వారిమై ఉంటా ఉన్నాం. దేవుని ప్రేమించుట అనగా దేవుని వాక్యమును ప్రేమించుట.
దేవుని వాక్యమును దివారాత్రములు ధ్యానించడం ద్వారా, దేవుని వాక్యాన్ని మనం అతిగా ప్రేమించడం ద్వారా, దేవుని వాక్యం మీద లక్ష్య పెట్టడం ద్వారా, దేవుని వాక్యానుసారం జీవించడం ద్వారా మన జీవితంలో సమస్తము కూడా ఆయన మేలు కొరకే జరిగించేటటువంటి వాడు. రోమాపత్రిక 8:28 ఇలా సెలవిస్తా ఉంది, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన వాక్యము చదువు వారికి, దివారాత్రములు దానిని ధ్యానించే వారికి, దానిని అనుసరించేటటువంటి వారికి ఏ రీతిగా ఉంది? దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఫుట్ నోట్లో ఇలా ఉంటుంది, మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడని పాఠాంతరము. ఆయన నీ జీవితంలో ఏ పరిస్థితి తీసుకొస్తున్నా కూడా అది నీ మేలు కొరకే. నా సహోదరి, నా సహోదరుడా, ఈరోజు నువ్వు దివారాత్రంలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యము ద్వారా నీవు దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుంటావు, ఆయన ఆజ్ఞలను గైకొనటం నేర్చుకుంటావు, ఆయన వాక్యానుసారంగా జీవించడం నేర్చుకుంటావు. అట్టి వాడు ఎలా ఉంటాడట అంటే, కీర్తనల గ్రంథం 1:5 సెలవిస్తూ ఉంది, నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె ఉంటారంట. యిర్మీయా గ్రంథం 17:7-8 ఈ రీతిగా సెలవి ఇస్తూ ఉన్నాయి, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అతి కాలువల ఓరను దాని వేలు తనును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగానుండును, వర్షపు లేని సంవత్సరమున చింతనుందదు, కాపు మానదు. ఎలాంటి పరిస్థితి అయినా సరే ఇప్పుడు ఆ చెట్టు చింతనుందదంట, కాపు మానదంట. కారణం, నీటి కాలువల ఓరన నాటబడిన చెట్టు వలె ఆ చెట్టు కనిపిస్తుంది. దేవుడు నిన్ను నన్ను ఇలాగే సెలవిస్తూ ఉన్నాడు, ఆయన నమ్ముకొని నీవు ఆయన వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించేవాడిగా ఉన్నప్పుడు నీవు ఆయనను ప్రేమించువాడివి అవుతావు. ఆయనను ప్రేమించువారి ఎడల సమస్తం మేలు జరుగుతూ ఉంది. గనుక అది కరువు కాలమైనా సరే, ఎలాంటి ఇరుకులు ఇబ్బందులైనా సరే, ఎలాంటి లేమి అయినా సరే, అలాంటి సమయంలో కూడా అది కాపు మానదు, చింతించదు అని లేఖనం సెలవిస్తుంది. కావున దేవుడు చేత ప్రేమించబడుతున్న నా సహోదరి, దేవుని ప్రేమించు, దేవుని వాక్యాన్ని ధ్యానించు, తద్వారా నీవు చింతనందో కాపుమానో ఎల్లప్పుడూ ప్రభునందు సంతోషించు జీవితం నువ్వు నిశ్చయంగా పొందుకొని ఉంటావు. అట్టి జీవితం నిశ్చయంగా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, నిజమే మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు, మేమును మిమ్మల్ని ప్రేమింప బద్దులమై ఉన్నాం, తద్వారా మేము పరిపూర్ణలు ఆగుతాం. నీ వాక్యమును ధ్యానించడం ద్వారానే, నీ ఆజ్ఞలను గైకొనడం ద్వారానే, నీ వాక్యానుసారం జీవించడం ద్వారానే మిమ్మల్ని మేము ప్రేమించగలుగుతాం. దేవా, మిమ్మల్ని ప్రేమించడం ద్వారా, మీ వాక్యమును గైకొనడం ద్వారా మా జీవితంలో మీరు సమస్తమును మేలు కొరకే మారుస్తూ ఉన్నారు. అది కీడైనా సరే, తెగులైనా సరే, ఎలాంటి పరిస్థితి అయినా సరే, ఎలాంటి ప్రతికూలమైనదా సరే, దానిని మీరు మాకు మేలు కొరకే సమకూర్చుతున్నారు, మేలు కొరకే మీరు మా జీవితంలో అనుమతిస్తూ ఉన్నారు. అంతేకాదు, నీ వాక్యమును ధ్యానించు దేవా బిడ్డలు మరి నీటి కాలువల యొక్క నాటబడిన చెట్టు వలె చింతనందరూ కాపుమానరు, వర్షము లేని సంవత్సరమున కూడా అది కాపుమారదని లేఖనం సెలవిస్తుంది. ప్రస్తుతం మేము ఎదుర్కొంటున్న కరువు కాలంలో, తెగులు కాలంలో ప్రభువా, మీ రెక్కల నీడలో మీ సమృద్ధిని అనుభవించు వారిగా, మీ వాక్యమును ధ్యానించడంలో, మిమ్మలను దినదినము అతిగా ప్రేమించడంలో, మీకు దగ్గరగా జీవించడంలో మమ్మల్ని వర్ధిల చేస్తురామని, ప్రభువా వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితాలను మీరు తృప్తిపరచమని, ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడుపుమని యేసు క్రీస్తు నామమున పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.